హలో అండి. హాయ్ అండి, బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకో డైలీ వేర్ శారీకి అయితే కుచ్చులు కడుతున్నాం అన్నమాట. ఈరోజు సూపర్గా ఉన్నాయండి. ఇలా కొంచెం మెత్తగా ఉండే క్లాత్కు పట్టు శారీస్కి అయితే కొంచెం హెవీగా బీడ్స్ వేసి కట్టుకోవాలన్నమాట. ఇలా డైలీ వేర్ శారీస్కి ఇలా సింపుల్గా వేసి కట్టుకున్నామండి. బాగా రిచ్లుక్ వస్తుంది అనమాట. శారీ కొద్దులంటే మా వేసి మా నాకు కొంచెం పతలాగా బాగా వేసి నాకు బాగుంటాయినింది అనమాట. వాళ్ళు అడిగాక మనం కట్టాలి కదా. ఇక్కడ వచ్చేసి నేను చూడండి, రౌండ్లో కొంచెం డిజైన్ వచ్చినట్టు పూస తీసుకున్నాను. ఇంకొకటి చిన్న కింద బుట్ట, ప్లెయిన్ బుట్ట తీసుకున్నాను అనమాట. చిన్నది కొంచెం పెద్ద పెద్దవి లేకుండా చిన్న చిన్నవి అందంగా ఉంటాయి. చిన్నవి తీసుకున్నాను ఈసారి కూడా. పైన వచ్చేసి చిన్న రౌండ్ కొంచెం డిజైన్ వచ్చిందనమాట. కింద బుట్ట ప్లెయిన్ వచ్చింది, అవి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మామూలుగా నేను వేళ్ళతో ఫింగర్తో ఇలా త్రీ ఫింగర్స్ పైన గ్యాప్ ఇచ్చి కుట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మామూలుగా మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు టేప్తో, లేదంటే ఇలా కూడా ఫింగర్స్తో ఇలా మనం ఎంత వాళ్ళు ఎంత గ్యాప్ ఉంది ఎలా కట్టమన్నారు అలా చూసైనా ఇలా ఫింగర్స్తో పెట్టి కట్టచ్చు అనమాట. దీనికి వచ్చేసి ఇంకా చిన్న సూది అవసరం అండి, పెద్దది ఏం అవసరం లేదనమాట. నీడిల్ వచ్చేసి కత్తెర, మామూలు థ్రెడ్ కాటన్ థ్రెడ్, శారీ కలరు, ఇంకా మామూలుగా కుచ్చుల దారాలు అవి బీడ్సే అనమాట కావాల్సింది. ఇక్కడ ఫస్ట్ బుట్ట ఎక్కించినాను, తర్వాత రౌండ్ పూస ఎక్కించినాను. మామూలుగా సూది అవతల సైడ్కి దించి చూపించినాను, కొంచెం దూరం నుండి చూపించాను, సరిగ్గా కనిపించలేదేమో. ఇప్పుడు కొంచెం క్లియర్గా చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆ థ్రెడ్ వచ్చేసి మనం మామూలుగా రెండు పోగులు ఎక్కించుకున్నామంటే నాలుగు పోగులు వచ్చాయన్నమాట. నాలుగు పోగులు కలిపి కడతాం కాబట్టి ఎనిమిది పోగులు వచ్చాయన్నమాట. అలా 3 ఇంచెస్ పెట్టేసుకొని ఆ గ్యాప్లో అలా ఫస్ట్ ఒక చిన్న బుట్ట, తర్వాత అది రౌండ్ పూస ఎక్కించి కిందికి దించేసి మళ్ళీ అక్కడ నేను శారీకి 2-3 వరుసలు వేస్తున్నాను. ప్లెయిన్ శారీ కదా, ఊడిపోకూడదు కదా అనేసి కొంచెం టైట్గా వేస్తున్నాను అనమాట. దారము కింద ఒక 3 ఇంచెస్ దారం ఉండేట్టుగా చూసుకొని అక్కడ వచ్చేసి మళ్ళీ చూడండి, అక్కడ చీరకే మళ్ళీ ఇంకొక సూది దించేసి టైట్గా నాటు వేసేసాను అనమాట. అలా గట్టిగా ఇంకోసారి దించేసి పూసలో నుండి కిందికి తీసుకొచ్చాను అనమాట. అలా మామూలుగా టైట్గా ఉండాలంటే అలా కట్టుకోవాలన్నమాట. ముడి వేసేసాను బుట్ట కింద మొత్తం. ఇలా ముందు పూసలు, మళ్ళా బుట్ట అవి వేసేసుకొని అలా దారాలు వదిలిపెట్టేసుకున్నాయి అనమాట. తర్వాత ఇలా పింక్ కలర్ శారీ కలర్స్ ఎన్ని ఉంటాయో మనం ఎన్ని కలర్స్ వేసుకుంటాం అన్నీ తీసుకున్నాయి అనమాట. నేను 2 కలర్స్ తీసుకున్నాను ఇక్కడ, ఒకటి బ్లూ ఒకటి పింక్ తీసుకున్నాను అనమాట. ఏంటంటే ఈ పింక్ కలర్ థ్రెడ్ రేషన్ థ్రెడ్ కొంచెం పొడవుగా ఉందన్నమాట, అందుకే ఇచ్చదీసేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మామూలుగా అది ఇచ్చదీసుకొని అలా అనుకున్నామంటే నున్నగా ఉంటాయి అనమాట, అక్కడ చిక్కు చిక్కులాగా ఉండవు. అలా అనుకొని కట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ పింక్ అంతా కట్టేసి తర్వాత బ్లూ కడతాను, ఒక పని అయిపోతుంది. అది కొంచెంసేపు ఇది కొంచెంసేపు కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఇది కట్టేసినామంటే పట్టుకొని కైతుంది చూడండి. అలా మనం ఎంత పొడవు కావాలనుకుంటామో. ఇప్పుడు ఆ దారం ఉంది కదా, దారం లోపల దుడిచేసి అక్కడ 2-3 ముళ్ళు వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఇక్కడ క్లియర్ కనిపించలేదు కదా. 2 ముళ్ళు వేసేసిన తర్వాత కింద ఇలా నీట్గా స్మూత్గా అనుకొని నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే చుట్టేస్తున్నాను టైట్గా. మనం ఇది ఒక 5-6 పోగులు చుట్టేసేసి నాటు వేసుకోవాలన్నమాట టైట్గా ఉండేట్టుగా. అక్కడ కొంచెం నేను ఫ్లాష్ లైట్ ఏమో వేసినాను, కొంచెం అలా కనపడుతుంది కదా. ఇలా చుట్టూ చుట్టేసి ఇంకా నీట్గా దాన్ని మళ్ళీ నీడిల్తో లోపలికి దుడిచేసి నాటు వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అలా ఒక పుల్ల కానీ ఏదో ఒక సహాయంతో కొలత పెట్టేసుకోవాలన్నమాట. కొలత పెట్టేసుకొని కట్ చేసుకోవాలి నీట్గా. నేను ఆడికి పెట్టేసి ఒక పుల్ల ఒక 1.5 ఇంచెస్ పెట్టినాను అనమాట. అలా నీట్గా మనము థ్రెడ్ అంతా కట్ చేసుకోవాలి సమంగా వచ్చేట్టుగా. బాగుందా ఫ్రెండ్స్ బుట్ట చూడండి ఎంత బాగుందో. ఇలా సింపుల్గా డైలీ వేర్ శారీకి ఇట్లా కట్టినామంటే హెవీ లుక్ వస్తుంది, కొంచెం చూడడానికి అందంగా కూడా ఉంటాయి అన్నమాట. ఎంత బాగుందో చూడండి, చిన్న చిన్న పూస, చిన్న బుట్ట, కింద వచ్చేసి కుచ్చు. అలా మొత్తం ఫస్ట్ పింక్ కలర్ అన్నీ కట్టేసినాను, తర్వాత వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను, పింక్ అయితే కట్టేసాను అనమాట. ఇక్కడ బ్లూ కలర్ థ్రెడ్ చూడండి, కొంచెం ఇది పొడవు లేదన్నమాట, అంటే కొంచెం చిన్నగా ఉంది, పొడవు ఎక్కువ లేదన్నమాట. ఇది తీసుకోవడానికి ఈజీగా అనిపించింది అనమాట. పొడవు ఎక్కువ ఉన్నాయంటే విడిరావన్నమాట, అవి కుచ్చు 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 కుచ్చుకు పడతాయి అనమాట. పొడవు తక్కువ ఉన్నాయంటే ఈజీ ఊడిచ్చేదానికి ఈజీగా ఉంటాయి. ఇక్కడ మామూలుగా గోల్డ్ కలరు థ్రెడ్ వచ్చేసి మామూలుగా ఇంకా కుచ్చు కట్టాలి కదా, అది కూడా 2 పోగులు ఎక్కించినానండి నేను. 1 పోగు ఎక్కించి నీడిల్కు 2 పోగులు ముడేసుకున్నాను అనమాట. చుట్టేదానికి సరిపోతుంది, అది టైట్గా గానులాగా ఉంటుంది చూడండి. దానికి వచ్చే గోల్డ్ కలర్ థ్రెడ్ చాలా టైట్గా ఉంటుంది,
మనం ఎంత గట్టిగా బియ్యండి తెగదనమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అదే తీసుకున్నాను అనమాట. మామూలుగా దారపు చెండు లాగా ఆ బాక్స్కి వచ్చేది కదా, అది అంత టైట్గా ఉండదు, ఊరికే లాగినామంటే తెగిపోతుంది అనమాట. గానులాగా ఉంటుంది చూడండి, నా ఫస్ట్ చూపించాను ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే అస్సలు ఊడిపోదు, టైట్గా ఉంటుంది. మనం ఎంత గట్టిగా కుచ్చుకు కట్టినా అంత టైట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ చూడండి, ఇది పొడవు చాలా తక్కువ ఉంది, వీడియో వచ్చేదానికి కూడా బాగుంది అనమాట. దీంట్లోతో ఏంటంటే కొంచెం చిక్కు చిక్కు పడుతున్నాయి, అది కొంచెం పని లేట్ అవుతుంది అనమాట. మనం దారపు చెండుల కన్నా ఇదే బెస్ట్ అనిపించింది నాకైతే, కొంచెం పని తొందరగానే అయిపోయింది అనమాట. ఇలా నీట్గా అనేసుకొని ఇంకా మళ్ళీ బ్లూ కలర్ కుచ్చులు అయితే కడుతున్నాను అనమాట. నాకు ఎంత లేదని ఒక 2 అవర్స్ పైనే పడుతుందండి, చిన్నగా బీడ్స్ కుట్టుకొని చిన్నగా అన్నీ ఇంకా కుట్టుకోవాలంటే కొంచెం ఇవి డైలీ వేర్ స్మూత్ శారీస్ కదా, గట్టిగా లాగేదానికి ఉండదు అనమాట. ఇలా గమ్ము వేసేదానికన్నా ఇలా దారం చుట్టుకున్నామంటే విడిపోవండి, వేస్ట్ కాదనమాట థ్రెడ్ లాస్ట్లో కూడా కొంచెం కుచ్చుకు కట్టుకోవచ్చు, కానీ మనం గమ్ వేసినామంటే అదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకనేసి నేను ఇక్కడ దారాలే చుడుతున్నాను అనమాట. ఇలా మనకి ఎంత కుచ్చు కావాలనుకుంటున్నామో అంత దారాలు అయితే నా వదిలేసి ఒక 3 పోగులు థ్రెడ్ వేసి ముడి వేసుకోవాలన్నమాట. బుట్ట కింద కొంచెం టైట్గా వేసుకున్నామంటే పైన వచ్చేసి ఆ రౌండ్ పూస టైట్గా చీర కూర్చుంటుంది అనమాట, లూజ్ లేకుండా ఒక 3 రౌండ్లు వేసుకోవాలన్నమాట. దీన్ని కూడా ఇలాగే గోల్డ్ కలర్ థ్రెడ్ తీసేసుకొని తిప్పేసుకొని నాట్ వేసుకోవడమే అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 2 డేస్ నుండి నేను బ్లాగ్స్ అయితే పెట్టలేదనమాట, ఇంకా ఫుల్గా చీరలు కట్ చేసుకోవడం, బ్లౌజెస్ అవి కుట్టుకోవడం, ఇలా కుచ్చులు కట్టుకోవడం ఉందనమాట. మళ్ళీ ఈరోజు కూడా ఈ కుచ్చులు కట్టే వీడియో అయితే పెడుతున్నాను అనమాట. మస్తుగా అనిపించింది, బాగా కొంచెమండి కుట్టే కొద్ది ఈజీ అయిపోతుంది అనమాట. మనం ఫస్ట్ ఏంటంటే కొంచెం కష్టం అనుకుంటాం, కానీ కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇలా అయితే మొత్తం కట్టేసినాను, ఇలా చూడండి మొత్తం పూసలన్నీ బ్లూ కలరు పింక్ కలర్ కట్టేసా అనమాట. చీరకైతే బాగుంది కదా, మంచి లుక్ వచ్చేసింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ శారీకి ఇవి సెట్ అయినాయా లేదా కూడా అనేది కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న కుచ్చులు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.